ప్రసాదం వెనకరా రాజధానిలో మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఒకటి నేను అడుగుతున్నానండి, మేడం, ఇప్పటిదాకా ఉన్నటువంటి పదవులు అనుభవించినటువంటి లేకపోతే పెత్తనం చేసినటువంటి మగవాళ్ళు ఏమైపోయారని అడుగుతున్నారు. ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ లో భూములు కొనుక్కున్నటువంటి మగవాళ్ళు ప్రజాప్రతినిధులు ఇప్పటిదాకా పెత్తనం చేసి ఇవాళ సమస్య వచ్చింది అనేటప్పటికి ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి ఇవాళ వాళ్ళు వాళ్ళని వాళ్ళేదో ఒక చిన్న అరెస్టులు జరిగితే దాన్ని ఇంటి పైకెప్పేకి ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనేటటువంటి మాట్లాడుతూ అంటే రాజకీయాల్లో మహిళల్ని ఎట్లా పావులుగా వాడుకుంటున్నారు అనేటటువంటిది రాజధాని ఉద్యమం పేరుతో జరుగుతున్నటువంటి చూస్తే తెలుస్తుంది. ఇవాడ మహిళలకు సంబంధించినటువంటి మీరు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలి అని అడిగినప్పుడు మహిళలు అడిగి చేశారా మీరు? ఇవాళ మహిళలు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ చాటును దాక్కోవాలని చూస్తున్నారు. ఇది ఏమి పౌరుషత్వం అని అడుగుతూ ఉన్నాం, ఇది ఉద్యమమా అని అడుగుతూ ఉన్నాం. ఒక విజయవాడలో బంద్ చేయలేసినటువంటి సత్తా లేనటువంటి వాళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి మీ ఎండలో మీరు చావు మీ చావు మీరు చావండి, పోలీసులు లాక్కెళ్తే మీ చావు మీరు చావండి అనేటటువంటి వదిలేస్తూ ఉన్నారు. ఏం ఈ మగవాళ్ళు ఎవరు లేరా? మగవాళ్ళు ఎవరు ఉద్యమాలకు పనికిరారా? కేవలం పదవులకును పెద్దరాలు చేయడానికి మగవాళ్ళు పనికి వస్తారా? ఆడవాళ్ళు మాత్రం ఉద్యమం చేసేటప్పుడు రోడ్ల మీదకి రావాలి, అనుభవించేటప్పుడు మాత్రం మగవాళ్ళు రావాలి. ఇది ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి పాలసీ. ఇది మహిళల్ని పావులుగా ఎట్లా వాడుకుంటున్నారు అనేటటువంటిది ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దెబ్బలు తినడానికి ఏమో మహిళల్ని ముందు పెడతారు, పదవులు ఇవ్వడానికి లేకపోతే ఇంకా అందరా లెక్కించడానికి మాత్రం మగవాళ్ళని తీసుకొస్తారు. ఇప్పటిదాకా చేసినటువంటి మగాళ్ళందరూ ఏమైపోయారు? ఎమ్మెల్యేలు ముందుకు ఎందుకు రావడం లేదు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావడం లేదు? ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఎవరైతే విర్రవీగుతూ పెత్తనం చేశారో వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావడం లేదు? ఆడవాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది? ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మహిళల్ని ఈ రకంగా వాడుకోవడం అనేటటువంటిది ఓటు బ్యాంకుగా చూడడము లేకపోతే అన్ని ఉద్యమాల్లో ఆడవాళ్ళని పెడితే వాళ్ళ చాటును దాక్కోవచ్చు అనేటటువంటి ఎవరైనా ప్రయత్నం చేస్తే అదొక నీచ రాజకీయం, ఒక రకమైనటువంటి చిల్లర రాజకీయం.